సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆదేశానుసారం నంగునూరు మండలం టీఆర్ఎస్ కార్మిక సంఘం అధ్యక్షుడు గోనపల్లి సత్యేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఏ నియోజకవర్గాన్ని చూసినా కూడా లేదు మన కోసం, ఎందుకంటే మన హరీష్ రావు గారికి మనం గొప్ప, ఎందుకంటే 120,000 మెజార్టీని మనం ఇచ్చినాం కాబట్టి అదే ఆలోచనతోటి నా కార్మికులకు అటో సోదరులకు నేను ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో మనకు ఈ ప్రాబ్లం కాకుండా మొన్ననే మన పోయిన నెలనే ఇది రావడం జరిగింది. ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఒక 2 నెలలు టైం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగమే ఆ 2 నెలల టైంలోకి మనం ప్రతి ఒక్కరూ ఎవరున్నా లేకున్నా ఖచ్చితంగా అది చేసుకోవాలని ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అటో కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. మరి అదే హరీష్ అన్న ఆదేశాల మేరకు అదేవిధంగా పాలసాయిరమ్మన్న ఇన్ఛార్జ్ మనకి, ఎందుకంటే అటో మొన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకున్నాం, మనం మీటింగ్ పెట్టుకున్నాం. అందులో భాగమే లైసెన్స్ లేని వాళ్లకు లైసెన్స్ క్రెడిట్ చెక్ చేసుకోవడం, అదే కాకుండా బండి ఫిట్నెస్ కానీ మరి బండి ఇంజన్ నెంబర్ చాయిస్ నెంబర్ కరెక్ట్ లేని విధంగా ఉన్న బండ్లను మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో భాగమే ఈరోజు మన నర్మేటలో మనం తయారు చేయడం స్టార్ట్ అయింది సభ్యత్వ నమోదు. దాంట్లో భాగమే మరి ప్రతి ఒక్కరూ ఎవరు ఉన్నదమన ఈ ఇక్కడికి రానివాటువంటి వాళ్ళు కూడా అన్న మీదాన్న సభ్యులు కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఇట్లాంటిది రాదు కాబట్టి దాన్ని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ